సినిమా మల్లన్న, చాలా మర్యాదగా చాలా బాధ్యతగా ఈ వీడియో చేస్తున్నా. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వీడియోకు జవాబు చెప్పు. నువ్వు ప్రశ్నించే గొంతునని చెప్పినావు, నువ్వు ప్రజలకు ప్రతినిధిగా ఉంటానని చెప్పినావు, నువ్వు పార్టీలకు వత్తాసు పలకనని చెప్పినావు, నువ్వు అంగిలాగు పాలిటిక్స్ చేస్తానని చెప్పినావు. నువ్వు జియో 46 గురించి నీ స్టాండ్ ఏంటి? నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ గురించి నీ స్టాండ్ ఏంటి? నీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి నీ ప్రణాళిక ఏంటి? నువ్వు ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడగడానికి వస్తున్నావు? నేను నువ్వు ఇవాళ ఎమ్మెల్సీగా నిలబడే నియోజకవర్గాలు నేను కూడా పట్టభద్రుని కాబట్టి, నేను అన్ఎంప్లాయిడ్ జేఏసీ నేషనల్ జనరల్ సెక్రటరీని కాబట్టి, ప్రశ్నించే గొంతును కాబట్టి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. ఈ విషయాల మీద నాతో లైవ్ లో డిబేట్ కూర్చోగలుగుతావా? నీకు ఈ పర్సనల్ గా తీసుకోకు, పర్సనల్ గడ్స్ కాదు. నువ్వు నేను తిట్టుకున్నాం, మేము అనుకున్నాం, అది పర్సనల్ పక్కన పెట్టేసి. ఇవాళ బాధ్యత గల ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి టికెట్ ఇచ్చింది, దాన్ని నువ్వు గౌరవిస్తే, ఆ ఎమ్మెల్సీ పదవిని నువ్వు గౌరవిస్తే నాతో లైవ్ లో కూర్చో, నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు. నీ జవాబులను బట్టే నీ మనసులో ఏముందో ప్రజలకు కూడా తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది. ఒకవేళ నువ్వు చెప్పింది నువ్వు బాధ్యత తీసుకుంటే, నువ్వు నిరుద్యోగులకు నువ్వు ప్రజలకు బాధ్యత వహిస్తే, నువ్వు దాని మీద బాధ్యత తీసుకుని ఒక స్టాండ్ తీసుకుంటే, నేను నీ ఇండిపెండెంట్ నీ ఆపోజిషన్ ఉన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు నేను మాట్లాడి విత్డ్రాల్ చేసుకుంటారు, వాళ్ళు విత్డ్రాల్ చేపిస్తా. 46 జియో నిరుద్యోగులు మొత్తం నీకోసం క్యాంపెయినింగ్ నేను చేపిస్తా. నేను ఏం చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అది చేస్తారు. యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ అండ్ రిప్లై మీ. తీన్మార్ మల్లన్న వద్ద నిజంగానే 100 కోట్ల రూపాయలు ఉన్నాయా? సొంత ఆస్తులు సర్కారుకు రాసి ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అధికార పార్టీలో ఉంటూ ఎవరిని ప్రశ్నిస్తాడు? నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతాయా? 46 జీవో బాధితులకు విముక్తి కలిగేనా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకి ఎందుకు ఓటేయాలి? బీఆర్ఎస్ ని మల్లన్న ఎందుకు టార్గెట్ చేశారు? బీజేపీతో మల్లన్నకు ఉన్న సంబంధాలేంటి? అన్ని అంశాలపై ఓపెన్ డిబేట్ విత్ అన్వర్ సార్ 18 మే 2024 సాయంత్రం 7 గంటలకి అయాన్ న్యూస్, క్యూ న్యూస్, ఆల్ ఛానల్స్ ఫ్రీ కంటెంట్.